చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీహార్లోని బెగుసురాయ్లో మహిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీమిండియా మాజీ కెప్టెన్ తో పాటు మరో ఏడుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ కేసు నమోదైంది. ఎరువుల తయారీ కంపెనీ న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఇచ్చిన 30 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందని ఎస్కే ఎంటర్ప్రైజెస్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇది రెండు కంపెనీల మధ్య వివాదం. కానీ ఈ వివాదంలో ధోని కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నప్పుడు న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు మహి ప్రమోటర్ గా వ్యవహరించాడు. న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ సంస్థ నుంచి ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ 30 లక్షల విలువైన ఎరువులు కొనుగోలు చేసింది. న్యూ ఇండియా సంస్థ ఆ ఎరువులను డెలివరీ కూడా చేసేసింది. అయితే నాణ్యత లోపం ఉందని, చాలా వరకు అమ్ముడు పోలేదని ఎస్కే సంస్థ ఆరోపించింది. దీంతో ధోని ప్రమోట్ చేసిన ఎరువులను ఆ సంస్థ వాపస్ తీసుకుంది. 30 లక్షల చెక్ ను ఇచ్చింది. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో ధోనితో పాటు మరో ఏడుగురికి ఎస్కే ఎంటర్ప్రైజెస్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. 8 మంది పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదయ్యాయి. ఈ కేసులో జుడిషియల్ మెజిస్ట్రేట్ కు బెగుసురాయి కన్జ్యూమర్స్ కోర్టు పంపించింది. ఈ నెల 28న తదుపరి విచారణ జరుగుతోంది.